మేడం చూపించుకున్నారా? మంచిగుంది, బాగుంది. నిదానంగా చెప్తున్నారు, అన్ని క్లియర్గా చెప్తున్నారు. ఇంకా డెలివరీస్ స్టార్ట్ కాలేదంట, కొంచెం టైం పడుతుంది. టెస్ట్లు ఎట్లా ఉన్నాయి? ఇంకా టెస్టింగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము, రేపు ఇస్తారంట టెస్ట్లు. పర్వాలేదు, మాకు మామూలుగా తొలివెలుగు టీవీనైనా V6లోనో చూసే వచ్చాము. ఈ ఫస్ట్ టైంలో వచ్చాం, ఫస్ట్ టైం ఈరోజు రావడము. డాక్టర్ అయితే మంచి పేషెంట్తో చూస్తున్నారు. ఇప్పుడే శాంపుల్ కలెక్షన్ వాళ్ళకి ఇవ్వాలి, ఇంకా శాంపుల్ కలెక్షన్. ఇంకా గవర్నమెంట్ సహకారం చేస్తే బాగుంటుంది, ఇలాంటి వాళ్ళకి ఇంకా ప్రోత్సహించాలి గవర్నమెంట్. గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి, మొన్న ఇబ్రహీంపట్నంలో అలా అయింది, చాలా భయం అవుతుంది మాకు వెళ్ళాలంటే. అట్లా చేస్తున్నారు, కానీ కొంచెం గవర్నమెంట్ ఇట్లాంటి వాళ్ళకు, ప్రైవేట్ ట్రస్ట్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, ఇస్తే కొంచెం బాగుంటుంది. ఇప్పటికే కరోనా టైంలో కూడా చాలా అవును, ప్రైవేట్లో పోలేని పొజిషన్ ఎక్కడ పోయినా మినిమం 600 రూపాయలు పట్టుకోవాలంటే మందులు టెస్ట్లు అని వేరే వేరే లేని చెప్తున్నారు. ఇలా పేదవాళ్ళు బతకడం కష్టమవుతుంది, అందుకే మేము తీన్మార్ వార్తలో చూసి ఇక్కడికి వచ్చాము. మేడం ఎట్లా అనిపిస్తుంది 1 రూపీ మెడిసిన్? మేము నిన్న నుంచే కొత్తగా వచ్చినాం మేడం. మామూలుగా సార్ ఇక్కడ ఆంధ్రమైన సభలోకి తీసుకెళ్ళాము ఆయనకు, ఇక మాకు కొంచెం డబ్బులు కట్టలేని పరిస్థితి అని ఇక్కడ అడ్రస్ చెప్తూ వచ్చినాం సార్. ఇంకా బాగానే ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్, అంతా బాగానే ఉంది అన్నారు. సో ఇది చూడొచ్చు, అట్లే అంటే పైన చూపెట్టుకున్న తర్వాత సిస్టర్స్ ఇక్కడ నర్సులు ఎవరైతే ఉన్నారు, సిస్టర్స్ ఎంతమంది? ఓకే 700+ అవుతున్నారు ఇప్పుడైతే, ప్రజెంట్ 700+ వస్తున్నారు. ఇంకా నార్మల్గా అయితే డైలీ ఇంతకుముందు 300 వచ్చేది, ఇప్పుడు న్యూస్ వైరల్ అయిన కంచెలి ఒక 700+ వస్తున్నారు. ట్రీట్మెంట్ అంతా ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడైతే మన దగ్గర ఆల్మోస్ట్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. గైనిక్, పీడియాట్రిషియన్, ఆర్థోపెడిషియన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ. ఇంకొక 1 మంత్లో న్యూరో కూడా స్టార్ట్ చేస్తాం, ENT స్టార్ట్ చేస్తాం, నెఫ్రో, ఇవన్నీ వస్తాయి అందుబాటులో. సో ఇది ప్రస్తుతం చూడవచ్చు ఓపీ విభాగం చూస్తున్నాం. ఓపీకి సంబంధించి ఇక ఫస్ట్ ఫ్లోర్కు సంబంధించి ఫస్ట్ ఫ్లోర్ వెళ్దాం, ఎందుకంటే అక్కడ పైన ట్రీట్మెంట్ కావచ్చు, అదే ట్రీట్మెంట్ కన్సల్టెన్సీ కావచ్చు, అదేవిధంగా టెస్టులు కావచ్చు పైన చేస్తుంటారు. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నది రిసెప్షన్ దగ్గర. రిసెప్షన్ తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో టెస్టులు చేస్తారని కూడా వాళ్ళు ట్రస్ట్ యాజమాన్యం అని చెబుతున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ ఫ్లోర్కులో టెస్టులు చేస్తారు. ఈరోజు హెవీ క్రౌడ్గా ఉండడం వల్ల దాదాపు 100 మంది రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా టైంలో ప్రైవేట్ ఆసుపత్రులు విచ్చలవిడిగా పేషెంట్ల నుంచి విచ్చలవిడిగా దోచుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, ఆరోగ్యశ్రీకి రూపాయి ఖర్చు పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు నిజంగా ఇది ఒక చెంపపెట్టే అని చెప్పుకోవచ్చు. 1 రూపాయికి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి వైద్యం అందించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే ఇవాళ రేపు కరోనా టైంలో చనిపోయిన తర్వాత కూడా లక్షల లక్షలు వసూలు చేసినటువంటి కార్పొరేట్ ఆసుపత్రులు మనం చూసాం. ఆరోగ్యశ్రీని పడకెత్తేశారు, ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వరు. కేవలం ప్రైవేట్ ఆసుపత్రులనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ సర్కార్ ఎంటర్టైన్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక చారిటబుల్ ట్రస్ట్ రామ్నగర్లో, అది కూడా గ్రేటర్ హైదరాబాద్ నగరం నడిబొడ్డున కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం మనం టెస్టులు జరిగేటువంటి ఏరియాలో ఉన్నాం, పేషెంట్లకు ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకుండా చూద్దాం. ఎందుకంటే ఇది టెస్టులు జరిగేటువంటి ప్లేస్, కన్సల్టేషన్ గది కూడా చూడవచ్చు. డాక్టర్ సంబంధించి కన్సల్టేషన్స్ గది ఇది, అంటే మనం ఉన్నది ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్. కార్పొరేట్ వైద్యానికి ధీటుగా కూడా వాళ్ళు వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు అంటే పూర్తిగా డాక్టర్స్ కన్సల్టేషన్స్ రూమ్స్ ఇవి, అంటే వాళ్ళకు ఏం డిసీజ్ వచ్చింది, వాళ్ళ ప్రాబ్లం ఏంటి కూడా ఐడెంటిఫై చేసి ఆ టెస్టులు, అదేవిధంగా మెడిసిన్స్ కూడా రాసిన తర్వాత మెడిసిన్ సంబంధించి 30 నుంచి 60% వరకు కూడా డిస్కౌంట్ ఇస్తా, డిస్కౌంట్తో పాటు టెస్టుల విషయంలో కూడా డిస్కౌంట్లు ఉంటాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. అన్నా మీరు పోయి లోపలికి లోన్కి వెళ్ళారా మేడం? మేము ఇప్పుడే వచ్చినా, ఇంకెళ్ళలేదు. సో ఇంకా చూడవచ్చు పూర్తిగా వీళ్ళు కన్సల్టేషన్ కోసం వచ్చినటువంటి వాళ్ళు. మేడం ఎట్లా అనిపిస్తుంది 1 రూపీ వైద్యం అంటే? ఎందుకు కార్పొరేట్ హాస్పిటల్ చాలా బాగుందండి, చాలా బాగుంది. మిడిల్ మామూలుగా కాకుండా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు, హై క్లాస్ వాళ్ళు కూడా వస్తున్నారు దీనికి. చాలా బాగుంది, డాక్టర్స్ కానీ అందరు బాగా చూస్తున్నారు, అన్నీ చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇది 2 టైమ్స్ మేము రావడం, సెకండ్ టైం.
ఫస్ట్ టైం కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లోనే ప్రైవేట్ ఆసుపత్రులు చంపేసి కూడా లక్షలు లాక్కున్నటువంటి పరిస్థితి, కానీ ఇక్కడ వైద్యం చాలా డిఫరెంట్ గా లేదు. బాగుంది, చాలా బాగుంది, మాకు నచ్చింది అండి. 6 మంత్స్ బ్యాక్ వచ్చాము మేము, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం రావడం. అదే మెడిసిన్ రాసిచ్చారు కదా, దానికి కరెక్ట్ గా సొల్యూషన్ దొరికింది. ఇప్పుడు కూడా డైనిక్ ప్రాబ్లం ఉంటే వచ్చాము, డైనిక్ ప్రాబ్లం కూడా ట్రీట్మెంట్ అవుతుంది మాకు. బాగుందండి, మంచిగా ఉంది, చాలా బాగుంది. ఇంకా అసలు చెప్పడానికి రాదు, అందరికీ అనుకూలంగా ఉంది ఇది. అవును అవును, అసలు స్టార్టింగ్లో టిఫిన్ భోజనాలు అన్నీ పెట్టారండి. టీలు రాగానే ఫస్ట్ టీలు తాగండి, టిఫిన్ తినండి అని బాగా చెప్పేవాళ్ళు. బాగా మంచిగా అనిపించింది చాలా.